Are you ready? నీ సిలువ అనుభవములో నీ మనస్సును కఠినపరచుకోకు. నీ సిలువ అనుభవములో నీ మనస్సును కఠినపరచుకోకు. మీ సిలువను మోసుకొని వెళ్ళాలి. చాలామంది చాలా తర్జుమా ఇస్తారు, కానీ ఇక్కడ అర్థం అవడానికి దేవుని ఆత్మతో నాకు ఇచ్చిన కొన్ని మాటలు మీకు అందిస్తున్నా. శ్రమల గుండా, వేదన గుండా వెళ్ళటం మన ఎవరికి ఇష్టం లేదు. అటువంటి సిలువను మోస్తున్నప్పుడు నీ మనసును ఏం చేసుకోకు, కఠినపరచుకోకు. భార్యాభర్తలు ఇద్దరు మగపిల్లలు, పెద్దబాబుకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, భార్యాభర్తలు ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది, రెండో బాబుకి ఉద్యోగం కోసం 7 లక్షల రూపాయల లంచం ఇచ్చారు. ఆఫీసర్ రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు ఇలాగే అర్థం కావట్లా. ఈ సమస్య వాళ్ళ హృదయాన్ని ఏం చేసింది, కఠినపరిచేసింది. విశ్వాస జీవితం నుండి వెనక్కి వెళ్ళిపోయాడంటే వెనక్కి వెళ్ళాడే అంత స్థితిగా మారిపోయారు. ఆ పరిస్థితి వాళ్ళని ఏం చేసింది, కఠినపరిచింది. యేసయ్య సిలువలో వేలాడుతున్నాడు, ఎడం వైపు దొంగ, కుడివైపు దొంగ ఇద్దరు దూషిస్తున్నారు. యేసయ్య వాక్కు పలకగానే ఒక అతను కఠినపరుచుకున్నాడు. నువ్వు చెప్పేదేంటయ్యా, నిన్ను నువ్వే రక్షించుకో, నన్ను రక్షించుకో. కానీ ఇంకొక అతను కఠినపరుచుకోలా, ఆయన రాప్త మారింది, ఆయన జీవితం మలుపు తిరిగింది, స్టోరీ మలుపు తిరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిలువలో ఎడం వైపు దొంగ దేని మీద ఉన్నాడు గట్టి చెప్పండి అమ్మా, కుడివైపు దొంగ, ఎడంవైపు దొంగ సిలువ మీద ఉన్నాడు, పక్కన ఎవరున్నారు? కుడివైపు దొంగ సిలువ మీద ఉన్నారు, పక్కన ఎవరున్నారు? నీ శ్రమలలో ఎవరున్నారు? ఆయన వాక్కు పలుకుతాడు. కఠినపరచుకోవచ్చు, కఠినంగా లేకుండా చేసుకోవచ్చు, అది నీ ఇష్టం. ఇప్పుడు చెప్పేది నేను అబద్ధం కాదు, దేవుని సన్న నిజమే చెప్తున్నాను. భార్యాభర్తలు 4 పిల్లలు, ఒకవేళ మీకు అలా సాక్ష్యం తెలిస్తే ఒకళ్ళు 5 పిల్లలు అంటే మళ్ళా నువ్వు తప్పు చెప్పావు అనకండి. మళ్ళా అమ్మా నాన్న 4 పిల్లలు, వాళ్ళ చిన్న అబ్బాయి కంకర గుట్ట మీద కూర్చున్నాడు, ఎదర లారీ ఉంది, లారీ డ్రైవర్కి తెలియదు వెనకాల ఒక వ్యక్తి కూర్చున్నాడని. ముందుకెళ్ళడానికి మార్గం లేక ఆ లారీ డ్రైవర్ రివర్స్ గేర్ వేసాడు. రివర్స్ గేర్ వేసి ఫక్మన్ లాగానే ఈ బాబు మీద ఎక్కేసింది, తల పగిలిపోయి చచ్చిపోయాడు. ఈ పరిస్థితి వాళ్ళ కుటుంబాన్ని కదిలించి పడేసిందంటే ఈ సిలువ అనుభవం, ఈ శ్రమ అనుభవం వాళ్ళని కఠినపరచవచ్చు, కానీ కఠినపరచలా. మరుసటి ఆదివారం ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి అక్కడ కూర్చుంది, ప్రసంగం చేస్తుండగా నా కంట్లో నుండి నీరు వచ్చేస్తుంది. దేవుడు నాతో అన్నది పరిస్థితులు కఠినపరచుకోవాలా. ఈరోజు నీ జీవితంలో జరిగే పరిస్థితులు కఠినపరచుకుంటున్నావా, లేకపోతే దేవునికి అనుకూలమైన జీవితం చేస్తున్నావా? హే నాకేంట అనొచ్చు, అది నీ ఇష్టం. కానీ ఒక మాట మీరు గమనించండి, నువ్వు ఇటువంటి శోధన గుండా వెళ్తుండగా ఒక వ్యక్తినైనా నీ దగ్గరికి పంపిస్తాడు, దేవదూతనైనా నీ దగ్గరికి పంపిస్తాడు. ఇప్పుడు అవసరమైతే అవసరమైతే నా యేసయ్యే నీ ఇంట్లోకి దిగుతా. షడ్రక్ మేషక్ అభెద్నగోలు, మా దేవుడి అగ్నిలోండి కాపాడడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నీకు దాని మొక్కేది లేదు. ఈ పరిస్థితి వాళ్ళ హృదయాన్ని ఏం చేయాలి, కఠినపరచాలి. ఏం దేవుడండి బాబు అనుకోవాలా, కానీ కఠినపరచాలా. దేవుని చిత్తానికి శిరస్సు వంచారు. అగ్నిగుండంలో ఒక వ్యక్తి వెళ్ళడు, వెళ్తాడా? నాకు ఎవరో వాట్సాప్ పంపించారు, ఆ వాట్సాప్ ఏంటి తెలుసా, భర్త చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయారు? భార్య అక్కడ పడిపోయి, దేవా యేసయ్యా 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 నా భర్తను తీసుకోవద్దు, నన్నే తీసుకో, నన్నే తీసుకో, నన్నే తీసుకో, నన్నే తీసుకో, నా భర్త మరణించకూడదు, నన్నే తీసుకో. ఎంతకి సమాధి కార్యక్రమం జరగనివ్వట్లేదే, నన్నే తీసుకో, నన్నే తీసుకో. ఆ గదిలోని కేసీ వచ్చేసాడంట, ఆ గదిలోని కేసీ వచ్చాడంట, నీ భర్తను లేపుతా, నిన్ను నేను చంపేస్తా అనగానే కాలు మీద పడిందంట. ఏదో ఆవేశంలో అన్నాను తప్ప, ఏదో ఆవేశంలో అన్నానే తప్ప, మరి ఎంతగా వస్తావో నాకు తెలియదు ప్రభువా. దేవుడు అన్నాడంట, నా అపాయింట్మెంట్ ఎంతోమందికి ఇచ్చా, ప్రార్థనలు ఆపి నీ దగ్గరికి వచ్చా, సమాధి కార్యక్రమం జరగనేవో, నువ్వు ఇప్పుడే మరణించునుగాక అన్నాడంట. మళ్ళా కాలు మీద పడి ఆ మాట అనకయ్యా, వీళ్ళు లెగితే మళ్ళా గొడవామా అన్నాయి.
ప్రశాంతంగా బతకాలని ఉంది ఇంకా మిగతా సంవత్సరాలని. పాప ఆడవాళ్ళు ఎంత మనస్ఫూర్తిగా నవ్వేసుకుంటున్నారు. ఎవడు కూడా ఊరికే ప్రతి ఒక్కడ కొడుకు అవని, తమ్ముడు అవని, చెల్లవని, అన్నయ్య అవని, పాస్టర్ అవని, విశ్వాసం అని ఎవటికి వాడు భద్రత చూసుకునే లోకం. భర్త భర్తది, భార్య భార్యది, పిల్లల పిల్లలది లోకములో ఎవడు అగ్నిగుండంలో రాడు, ఏ ప్రవక్త అక్కడికి వెళ్ళడు, ఏ దేవదూత అక్కడికి వెళ్ళడు. నా దేవుడే రంగంలోనికి దిగిపోయాడు. దేవుడు నీతో చెప్పేది నేనే నీ ఇంటిలో దిగబోతున్నా. హల్లెలూయా. కోనేరును కదిలించడానికి దేవదూతను పంపించా, కానీ ఐ యామ్ గోయింగ్ టు కమ్, నేనే దిగుతున్నా నీ ఇంటిలోనికి. ఆర్ యు రెడీ? ప్రతి శోధన మధ్య, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చదవండి, ప్రతి శోధన, ఏ వ్యక్తి అయితే సమస్య గుండా వెళ్ళాడో ఆ వ్యక్తికి దేవుడు ఒక నెక్స్ట్ ప్రమోషన్ ఇచ్చాడు. అబ్రహాం ఒక శోధన గుండా వెళ్ళాడు, ఏమీ అర్థం కాల, సొంత కుమారుని బలి అర్పించమన్నాడు, సొంత కుమారుని బలి అర్పించమన్నాడు. అది మామూలు శోధన కాదండి బాబు. బైబిల్ కాలేజీ పంపించండి మీ అబ్బాయిని అంటే, అమ్మో 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళందరినీ నా దగ్గరికి పంపించేస్తున్నారు. అబ్బా మంచి అమ్మలండి మీరు. ఒక ఆమె అంటుంది, 10th క్లాస్ అబ్బాయి ఫెయిల్ అయ్యాడంట, సజ్జన్న దగ్గర పంపించేస్తాను రా నిన్ను అంటుంది. అమ్మా వా, అంటే 10th క్లాస్ పాస్ ఫెయిల్ అయితే సజన్నయ్యా, 10th పాస్ అయితే కాలేజా. పోనీ ఎలాగన్నా పంపించండి, ఎలా కూడా పంపించండి. ఆర్ యు రెడీ? ప్రైజ్ ది లార్డ్. సొంత కుమారుని బలి అర్పించడానికి వెళ్తున్నప్పుడు అర్థం కాల, కానీ దేవునికి అంతా అర్థమైంది. అగ్ని శోధన మధ్య దేవుడిచ్చిన ఫలితం ఏంటి తెలుసా? ప్రమోషన్. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా చేస్తా, ఇసుకరేణులుగా చేస్తా. జాగ్రత్తగానండి, బైబుల్ హిస్టరీ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, యూదా జాతిని చంపడానికి, నాశనం చేయడానికి ఎంతోమంది లేచారు, అందరూ మట్టుమయమైపోయారు. కానీ ఈరోజు కూడా వాళ్ళు నిలబడుతున్నారు. ఈరోజున ఆత్మ సంబంధమైన యూదులు మనం. మన మట్టుమాయం చేయడానికి పార్టీలు లేచినాయి, నాయకులు లేచారు, మొత్తం మట్టుమయమయ్యారు. కానీ ఈరోజు కూడా వర్ధిల్లు. ఇస్సాకు అగ్ని శోధన గుండా వెళ్ళాడు, దేవుడు ఒక ప్రమోషన్ ఇచ్చాడు. యాకోబు ఒక ప్రమోషన్ ఇచ్చాడు. దానియేలు ఒక ప్రమోషన్ ఇచ్చాడు. షడ్రకు మేషకు అబేదెనగో ప్రమోషన్ ఇచ్చాడు. నువ్వు ఏ శోధన గుండా వెళ్తున్నావో నా దేవుడు నీకు ఒక ప్రమోషన్ నడిపించబోతు. ఒక మాట మీరు గమనించండి, షడ్రకు మేషకు అబేదెనగోలు నాశనమైపోవాలని అందరూ ఆశించారు. అందరు కళ్ళు వీళ్ళు కాలిపోతారు, బూడిదైపోతారని చూస్తున్నారు. రాజైన నెబుకడ్నెజర్ వీడు బూడిదైపోతారని చూస్తున్నారు. ఎవరైతే పతనం, వాళ్ళ పతనాన్ని ఆశించారో వారందరినీ దేవుడు నిరుత్సాహపరిచాడు. నీ పతనాన్ని చూస్తున్నారే, నీ దిగ జారిపోయే స్థితిని చూడాలని ఆశిస్తున్నారే, వాళ్ళందరినీ దేవుడు నిరుత్సాహపరచబోతున్నాడు. వారి నోటి నుండి చెప్పబోతున్నారు, వీడు ఎలా బయటపడ్డారా బాబు, ఈ ఇబ్బంది నుండి ఎలా బయటపడ్డారా నాయన, ఈ సమస్య నుండి ఎలా బయటపడ్డారాయ్యా, వీళ్ళ పిల్లలు ఎలా బాగుపడ్డారయ్యా. ఈ రోజున నీ బిడ్డలు దారి తప్పి తిరగాలని చూస్తున్నారే, వాళ్ళని నా దేవుడు హెచ్చించబోతున్నాడు, వాళ్ళని దేవుడు శిఖరంలో నిలబెట్టబోతున్నాడు. మీ అబ్బాయిని నిలబెట్టబోతున్నాడు, మీ రెండో అబ్బాయిని నిలబెట్టబోతున్నాడు, మీ కూతురుని నిలబెట్టబోతున్నాడు, మీ ఇద్దరు కూతురు నిలబెట్టబోతున్నాడు, మీ ముగ్గురు బిడ్డలు నిలబెట్టబోతున్నాడు. ఎవరైతే అగ్నిగుండంలో కాలిపోవాలని చూస్తున్నారు, ఏ మిత్రులైతే కాలిపోవాలని చూస్తున్నారు, ఏ రాజు అయితే కాలిపోవాలని చూస్తున్నారు, భద్రంగా దేవుడు బయట తీసుకొస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అగ్ని, అగ్ని జ్వాల కాల్చడానికి రాలా, చంపడానికి రాలా, దేవుని గొప్పతనం తెలియపరచడానికి. యేసయ్య సిలువలో మరణిస్తే, సిలువ మోస్తే, సిలువలో వేలాడినప్పుడు, సిలువలో మరణించినప్పుడు ఆయన సమస్తరాయన శరీరాన్ని కిందకి దించి సమాధిలో ఉంచితే ఎవ్వడ కూడా నమ్మకం లేదు యేసే తిరిగి లేస్తాడని, సమాధి నుండి బయటపడతాడని. కృప. అందుకే సమాధి దగ్గరికి శిష్యులు రాలా, ఆ కొరడా దెబ్బలు చూసి ఎలా లేస్తాడండి బాబు ఆయన, ఎలా లేస్తాడండి, ఆ చేతుల్లో మేకలు చూసి ఆయన ఎలా లేస్తాడండి, కాళ్ళలో మేకలు చూసి ఆయన ఎలా లేస్తాడండి. ఆడోళ్ళు వచ్చింది ఏసే తిరిగి లేస్తాడని కాదు,
సుగంధ ద్రవ్యాలు పోయడానికి, తిరిగి లగడానికి ఏ మార్గం లేదు. కానీ తిరిగి లేచాడు. సిలువ మోసినేసే తిరిగి లేచాడు. సిలువ మీద మరణించినేసే తిరిగి లేచాడు. సమాధిలో పెట్టినేసే తిరిగి లేచాడు. అగ్ని శోధన గుండా వెళ్తున్న నువ్వు తిరిగి లెగుస్తావు. సిలువ మోసిన నువ్వు తిరిగి లెగుస్తావు. సిలువ శోధన గుండా వెళ్తున్న నువ్వు తిరిగి లెగుస్తావు.